కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో తెలంగాణ ప్రభుత్వం అనధికారిక ఫ్లాట్లు అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణకు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మరియు అర్బన్ డెవలప్‌మెంట్ డిపార్ట్మెంట్ జీవో నంబర్ 131 ద్వారా ప్రభుత్వం అవకాశం కల్పించిందని క్రమబద్ధీకరణకు చివరి తేదీ 15/10/2020 వరకు ముగుస్తుందని జమ్మికుంట మున్సిపల్ కమిషనర్ అనిసూర్ రషీద్ టౌన్ ప్లానింగ్ అధికారి జోస్నాదేవి పట్టణ ప్రజలకు తెలియజేశారు. వీటి క్రమబద్ధీకరణకు ఆన్లైన్లో లేదా మీసేవ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని పురపాలక వెబ్‌సైట్లో మీసేవ కేంద్రాలు స్థానిక సంస్థలోని సిటిజన్ సర్వీస్ సెంటర్లో లేదా మొబైల్ యాప్లో దరఖాస్తు చేసుకోవాలని మరిన్ని వివరాలకు మున్సిపల్ కార్యాలయ పనివేళలో సంప్రదించాలని తెలియజేశారు. జమ్మికుంట పట్టణాలకు అందరికి స్వచ్ఛ నమస్కారములు. ప్రభుత్వం తేదీ 26/8/2020 రోజున పట్టణంలోని ఓపెన్ ప్లాట్లకు మరియు లేఅవుట్లకు డిక్లరేషన్ చేసే పథకం అనేది ప్రవేశపెట్టింది. మీకు గవర్నమెంట్ మీ యొక్క భూములను డిక్లేర్ చేసుకోవడం కొరకు 15/2020 చివరి తేదీగా నిర్ణయించింది. కావున దయచేసి మీరందరూ మీ యొక్క ప్లాట్లను ఇమిడియట్లీ ఎల్ఆర్ఎస్ స్కీమ్లో డిక్లరేషన్ చేసుకుంటే మీరు పర్మిషన్ తీసుకోవడంలో కూడా మీకు ఈజీ ఉంటుంది. మరియు మీరు బ్యాంకులో లోన్ పెట్టుకున్నా కూడా మీకు ఈజీగా లోన్ అనేది దొరుకుతుంది. దీని ద్వారా మీకు ఒక ప్లాట్ అనేది రెగ్యులరేషన్ అవుతుంది. మరియు ఇందుకు అవసరమైన డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ మరియు లింక్ డాక్యుమెంట్ సెల్ఫ్ అటెస్టేషన్ అఫిడవిట్ పెట్టుకోవాలి. ఆధార్ కార్డు ఈసీ ల్యాండ్ వాల్యుయేషన్ సర్టిఫికెట్తో మీ సేవలో కానీ లేకపోతే ప్రభుత్వం కూడా ఒక స్కీమ్ యాప్ తయారు చేస్తుంది. ఆ యాప్ ద్వారా కానీ మీరు లేఅవుట్ అయితే 10,000 రూపాయలు ఫీజు కట్టి ఓన్లీ ప్లాట్ అయితే 1,000 రూపాయలు ఫీజు కడితే మీకు రెగ్యులరేషన్ కొరకు మీరు అర్హులైతారు. ఆన్లైన్లో 15/10/2020 లోపల మీరు ఆన్లైన్ చేసుకోవాలి. దాని తర్వాత ఫీజ్ క్యాల్కులేషన్ చేసి మీకు రెగ్యులరేషన్ చేయబడాలి. కావున ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగపరచుకోవాలని నేను ప్రత్యేకంగా కోరుతున్నాను.